నిజామాబాద్ జిల్లా నరసాపురం ఏపీ లోకల్ న్యూస్ రోలింగ్ రైతులు ఆందోళన చెందవద్దు, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. తుఫాను ప్రభావంతో అధిక వర్షాల వల్ల నీట మురిగిన చిట్టవరం, గొంది, సర్పల్లి, కొత్త నరసాపురం, పాత నరసాపురం గ్రామాల్లో ఉన్న పంట పొలాలను పరిశీలించి శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి సుమారు 20 సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఇంతవరకు. దీనివల్ల మళ్ళీ రెండోసారి మళ్ళీ ఊడ్చున్నటువంటి పొలాలు కూడా నీట మునటం జరిగింది. మరి నిన్ననే మేము తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా తిరిగి మత్స్యకారులు అందరినీ కూడా అలర్ట్ చేయటం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఈ వాయుగుండాన్ని ఎదుర్కొంటాం సంసిద్ధంగా మరి ముందుకు రావటం. ఏదేమైనా ఈ వర్షానికి మరి మెయిన్గా వ్యవసాయానికి సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి అన్ని పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వ్యవసాయ పరంగా మరి చిట్టవరం రెవెన్యూ విలేజ్ కానీ, మల్లవరం, మల్లవరంలంక, కొప్పరు ఇవన్నీ కూడా ఈ డ్రైన్స్ ఈ అధిక వర్షాల వల్ల కిందకు వెళ్ళక ఇవన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. గతంలో మరి ఎప్పుడు కూడా ఎందుకనంటే అసలు వ్యవసాయం ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో 1-2-3 సార్లు రైతులు ఈ రకంగా ఇబ్బంది పడటం, గతంలో ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇన్సూరెన్సు అరకూరగా రావటం, ప్రజలు ఇబ్బంది పడేటువంటి, రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి 100% మేము రైతులందరికీ కూడా భరోసా ధైర్యం చెప్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, గతంలో మళ్ళీ కాదు. ఈ రోజున గతంలో ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా, ఇన్సూరెన్స్ కూడా మొన్న ఈ సంవత్సరం రిలీజ్ చేయటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఎక్కడైనా సరే ఒక ఎకరం నష్టపోయినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్మ్యునైజేషన్ చేయించి ప్రతి ఒక్క రైతుకి కూడా నష్టపోకుండా ఈ సంవత్సరం కొత్తగా కూడా మరి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సంవత్సరం రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేసే విధంగా మరి